ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను కందిపప్పు అయితే కేటీఆర్ గన్నేరు పప్పు అని సెటైర్ వేశారు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పప్పు ఎవరు? ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా? ముద్దపప్పు, ముద్దపప్పు తెలంగాణ పప్పు, ఇద్దరు పప్పులు కలిసి అక్కడేదో జరిగింది. దున్నపో తినింద్రా అంటే ఒకటి దుడ్డను కట్టేయమన్నాడట, ఒకడేమో దున్నుపాలదే అన్నాడట, ఒకటి దుడ్డే బాగుందా అన్నాడట. కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అనుకుంటే ఎగేసుకుని ఎగేసుకుని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ కాడికి పోయినరట. పోయి చూసి ఎంత బిత్తిరోలు అంటే ఇద్దరు నిజంగా పప్పు అనుతాయని అన్నారు ఇవన్నీ. ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం, బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా మొత్తం బ్రిడ్జిలు, రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఆడ పోయి ఇద్దరు పప్పులు నిలబడ్డారు, తెలంగాణ పప్పు ఆల్ ఇండియా పప్పు, రెండు పప్పులు నిలబడి ఏమి ఏం తెలిసినాయి తెలుసా? ఇగో ఇది కరాక్ వచ్చింది మొత్తం పీకింది, మొత్తం బ్రిడ్జ్ పోయింది. నేను కందిపప్పు, మా కొడంగల్లో తాండూరులో పండే కందిపప్పు ప్రపంచానికి పేరు తెచ్చింది. చాలా ప్రోటీన్ ఫుడ్, చాలా మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. సో నేను కందిపప్పు, నేను కొడంగల్ బిడ్డను, నేను కందిపప్పు, నా ప్రాంతంలో పండే పంట, నా భూమిలో పండే పంట కందిపప్పు, నేను కందిపప్పు. పాపం కేటీఆర్ గన్నేరు పప్పు ఎవడు తిన్నా సస్తాడు. ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరికీ పెట్టేది ముద్దపప్పు కందిపప్పు. సో ప్రజల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే మీరు కందిపప్పును ముద్దపప్పును తీసుకోండి, మీరు బ్రతికుండాలంటే గన్నేరు పప్పు లాంటి కేటీఆర్ను ఇంటికి పంపించండి.